హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమంటే, మనం ఏదైనా ఫంక్షన్స్కి అయినా పార్టీస్కి ఎటైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ ఫాస్ట్గా కట్టుకోవడం చాలా కష్టమవుతుంది కదా. సో అందుకని మనము ముందు రోజైనా లేక వెళ్ళే రోజైనా కూడా మనము శారీని ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి, అండ్ ఫోల్డ్ చేసి మనము ఈజీగా క్యారీ చేయొచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ముందుగా నేను పళ్ళు పాటిని తీసుకొని ఇలా చిన్న చిన్నగా 8 ప్లీట్స్ సెట్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో శారీ వేరింగ్ దాంట్లో చూపించాను, ప్లస్ ఇందులో కూడా చూపిస్తున్నాను. ఇలా ఈజీలో మనము సెట్ చేసుకోవచ్చు అండి ప్లీట్స్ అనేటివి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. నార్మల్గా పట్టు శారీస్ ఉంటాయి కదా, కంచి పట్టు అలాంటి శారీస్, అలాంటివి అయితే మనం ఈజీగా మనం ఫోల్డ్ చేస్తే అవి ఫోల్డ్ అయిపోతుంటాయి. కానీ ఇలా స్టిక్కీగా ఉన్న శారీస్, ఆర్ట్ పట్టు అంటారు కదా, అలాంటి శారీస్ ఫోల్డ్ చేస్తే అస్సలు ఉండవండి. నేను అందుకనే ఎస్పెషల్లీ ఇలాంటి శారీ తీసుకుంది అందుకనే. మామూలుగా పట్టు శారీస్ అయితే ఎవరైనా చేస్తారు, కానీ ఇలాంటి శారీస్ ఫోల్డ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఈజీ మెథడ్లు నేను మీకు చూపిస్తున్నాను. ఇలా మనం సెట్ చేసుకుంటూ మిడిల్ సేఫ్టీ పిన్ పెట్టుకోవాలండి. ఇలానే కొంచెం అంటే గట్టిగా లాగుతూ ఉండాలి శారీని. అలా లాగినప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి అన్నట్టు. అంటే కొంచెం మిడిల్లో ఏదైనా ఒక ప్లీట్ అనేది లూజ్ అయిందనుకోండి మనకి సెట్ అవ్వదు. సో అందుకని గట్టిగా లాగుతూ మనం సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనము కంచిపట్టు శారీస్ అయినా కాటన్ శారీస్ అయినా ఏ శారీస్ అయినా మనం సెట్ చేసుకోవచ్చండి. ఒకవేళ కంచిపట్టు శారీస్ అయినా అనుకోండి, మీద ఒక పేపర్ వేసి మీరు ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే బార్డర్ అయినా ఏమైనా జరి ఉంటుంది కదా, సో ఏమైనా పాడైపోతుంది, ఏమైనా డిస్టర్బ్ అవుతుందని మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే మీద పేపర్ వేసి మీరు ఐరన్ చేసుకోండి. ఇలా మనము ప్లీట్స్ అనేది సెట్ చేసుకుంటూ మిడిల్లో మనం సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నామనుకోండి, అందరికన్నా ఫాస్ట్గా చాలా మంచిగా నీట్గా మనము శారీ కట్టుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్లో మనకు అయిపోతుంది. ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే టీనేజర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, అలాంటి వాళ్ళకి శారీ కట్టుకోవడం రాదు. ఒకవేళ శారీ కట్టుకోవడం వచ్చిన వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా ఫంక్షన్ టైంలో హడావుడిగా ఉంటుంది. సో మనము అంత మంచిగా శారీ కట్టుకోవడము టైం పడుతుంది కదా. సో అందుకని మనము ముందే ఇలా సెట్ చేసుకున్నామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ప్లీట్స్ మొత్తము సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ మీరు ఐరన్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటే ఫ్రంట్ సైడే చూపిస్తున్నాను, మీరు బ్యాక్ సైడ్ కూడా చేసుకున్నారనుకోండి చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు. అంటే పళ్ళు బ్యాక్ సైడ్ వేసినప్పుడు వెనకాల కూడా మనకి నడుస్తున్నప్పుడు కనిపిస్తుంది కదా. సో అందుకనే చెప్తున్నాను, బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సైడ్స్ మీరు ఐరన్ చేసుకోండి. నేను ఇక్కడ చెయ్యట్లేదు, ఇది ఒక మంచి టిప్ అండి నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కుచ్చిళ్ళు చూద్దాము. నేను ముందుగానే ఒకసారి పళ్ళు పార్ట్ వేసుకొని చూసుకున్నాను నాకు కుచ్చిళ్ళు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయని. సో చూసుకున్నాక అక్కడ ఒక మార్క్ అని అంటే సేఫ్టీ పిన్తో నేను పెట్టుకున్నాను. అంటే మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలో తెలియదు కదా, సో నేను అందుకనే గుర్తుగా ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకొని అక్కడి నుండి నేను కుచ్చిళ్ళు స్టార్ట్ చేసుకున్నాను. ఇలా మనకి మ్యాక్స్ ఒక 5 to 6 వరకు కుచ్చిళ్ళు వస్తాయండి. అంటే మనము పళ్ళు పార్టుకున్న కుచ్చిళ్ళకి గ్యాప్ అనేది చూసుకోవాలి, చూసుకొని దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీ అందరికీ ఎప్పుడు చెప్పే ఒక టిప్ అండి, ఒకదానిపైనుండి ఒకటి వచ్చాయనుకోండి కుచ్చిళ్ళు మనకి ఫ్రంట్లో చాలా బాగా నీట్గా కనిపిస్తాయి. మీరు ఇది మర్చిపోకండి, ఎప్పుడు శారీ కట్టుకున్నా కూడా ఇలా ఒకదానిపై నుంచి ఒకటి